రాశిలో తక్కువ పాటలు రాసిన వాసిలో ఆణిముత్యాల లాంటి పాటలు రాశారు దాసరి నారాయణరావు గారు. ఆయన దర్శకత్వంలో సత్యం గారు స్వరపరిచిన స్వప్న చిత్రంలో రాసిన పాట 80వ దశకంలో సంచలనం సృష్టించింది. ఆ పాట వింటుంటే రాజశ్రీ గారు రాశారా లేక నారాయణ రెడ్డి గారు రాశారా అనిపిస్తుంది. పల్లవి మామూలు పదాలతో ప్రారంభం అవుతుంది, పోను పోను చరణాల్లో సంస్కృత సమాసాల వెలువ కనిపిస్తుంది. సత్యం గారి స్వరకల్పనలో దాసరి నారాయణరావు గారు అద్భుతంగా రాసి రసజ్ఞులైన ప్రేక్షకులకి అంకితం చేసినటువంటి ఆ పాటని ఇప్పుడు బాలుగారే పాడాలి. మరి బాలుగారిని ఆ పాట పాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ జీవితం. అంకితం నీకే అంకితం, ఓ ప్రియా, కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత, త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థ సార నవత, నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ చంద్రరేఖ. స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది. స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది. ఆ అనురాగం ఒక ఆలయమైతే, ఆ ఆలయ దేవత నీవైతే, ఆలయ దేవత నీవైతే, గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం. అంకితం నీకే అంకితం. వినుత జయదేవ శ్లోక శృంగార రాగదీప, భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప, స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస భాస సుందర వదన. నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది, ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది. నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది, ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది. ఆ ప్రణయం ఒక గోపురమైతే, ఆ గోపుర కలశం నీవైతే,
ఆ గోపుర కలశం నీవైతే పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా దాసనాథరావు గారు చాలా పాటలు రాశారు. ఎక్కువ పాటలు బాగా పాపులర్ అయ్యాయి కూడా, ముఖ్యంగా ప్రేమాభిషేకంలో పాటలు తీసుకుంటే చాలా పాపులర్ అయ్యాయి. కానీ ఈ అంకితం నీవే అంకితం అన్నది చూస్తే ఆయన బ్రాండ్ నుంచి బాగా పక్కకు వచ్చినట్టు కనపడుతుంది. సినిమాలో ఒక మామూలు హీరో పాడుతున్నా కూడా మామూలు మాటలు ఎందుకు వాడాలి అని ఆయన కొంచెం ఫర్ ఎ చేంజ్ నేను కూడా మంచి మంచి సమాసాలు రాయగలను అంటూ రాసినటువంటి పాట అంకితం నీకే అంకితం. ఇవాళ స్వరాభిషేకం ద్వారా ఆయనకే అంకితం.